చిన్నబాబు చిత్రం యూనిట్ సభ్యులు విశాఖలో సందడి చేశారు. సినీ నటుడు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న చిన్నబాబు ఆడియో లాంచ్ కు విచ్చేసిన సినీ నటులు కార్తిక్, సత్యరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావులు హాజరై మాట్లాడుతూ విజయవంతమైన రైతు స్టోరీలో బంధాల విలువలను కళ్లకు కట్టినట్టు చూపించారని, ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని తెలిపారు. సూర్య, కార్తిక్లు మాట్లాడుతూ విశాఖలో ఉంటే తమ అమ్మమ్మ ఇంటిని చూసినట్టుగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. సిటీ ఆఫ్ డెస్టినీగా భారతదేశంలోనే స్పెషల్ రికగ్నిషన్ ఉన్న విశాఖలో ఈరోజు ఈ చిన్నబాబు మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం, దీంట్లో ఈరోజు ఇద్దరు ప్రముఖ హీరోలు అలాగే ఇతర పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయటం, వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వైజాగ్ అనేది సినిమా పరిశ్రమకు ఒక సెంటిమెంటు. గతంలో కూడా సూర్య వైజాగ్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ప్రతి డైరెక్టర్ కూడా బాలచంద్ర గారి దగ్గర నుంచి, రాఘవేంద్ర గారి దగ్గర నుంచి ప్రతి డైరెక్టర్ కూడా కొంత పాటు వైజాగ్లో షూటింగ్ చేయాలని ఒక సెంటిమెంట్ ఉండేది. ఎందుకంటే వైజాగ్లో ఉన్న అడ్వాంటేజీ, ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఓ పక్క ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్, మరో పక్క ఈ ట్రైబల్ ప్రాంతం అరకు బురాకస్, మరో పక్క చక్కటి సముద్రం, అలాగే ఫుల్ ప్లేటెడ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా ఉన్న వన్ ఆఫ్ ద ఓన్లీ ప్లేస్ వైజాగ్. దట్టు ఇక్కడ పబ్లిక్ కూడా చాలా కోఆపరేటివ్ షూటింగ్స్కి, అందుకే ఈరోజు వైజాగ్ అనేది ఒక సినిమాలకి హబ్గా తయారవుతా ఉంది. నేను సూర్యాని అలాగే కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాను, ఫ్యూచర్లో వాళ్ళ మూవీస్ కూడా ప్రతి మూవీ కూడా కొంత పార్ట్ వైజాగ్లో డెఫినెట్గా షూట్ చేయాలని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ ఇంకా మిగతా ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్పారు పర్మిషన్స్ కానీ అలాగే ఛార్జెస్ విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని, డెఫినెట్గా నేను ఒక మీటింగ్ కోఆర్డినేట్ చేసి సింగిల్ విండో పాలసీ పెట్టబోతా ఉన్నాం. మీకు లోకల్ అథారిటీస్ మిగతా అన్ని పర్మిషన్స్ కూడా ఒక సింగిల్ విండోలో ఇచ్చేటట్టుగా, అలాగే ఛార్జెస్ కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా చేయడానికి కూడా అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ